నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. నాటు నాటు పాటకు విరాట్ కోహ్లీ చిందులు. పాట వినందే ముద్ద ముట్టని కరీనా కపూర్ కన్న కొడుకు. నాటు నాటు పాట గ్రేటు దనం. తెలుగు పల్లె పదాల గొప్పదనానికి ఒక తార్ఖానం. నాటు నాటు పాట వయస్సు వర్గాలతో సంబంధం లేకుండా ప్రేమాభిమానాల్ని పొందగలిగింది. చిట్టి చిట్టి చిన్నారుల నుంచి పలు రంగాల్లో దిగ్గజాల్ని సైతం అలరిస్తోంది. తన టీంతో కలిసి రాజమౌళి చేసిన మ్యాజిక్ సంచలనాల మీద సంచలనాన్ని సృష్టిస్తోంది. తెలుగు పల్లెల మట్టి పరిమళాన్ని మధురంగా జనం ముందుకు తెచ్చిన నాటు నాటు పాట. ఆ పాటకు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ మెరుగులద్దిన తీరు తెలుగు జనాల్నే కాదు ప్రపంచాన్నంతా మెప్పించింది. డాన్స్ లవర్స్నే కాదు పొలిటికల్ సెలబ్రిటీలతోనూ చిందులేయించింది. అలా చిందులేసిన వారి లిస్టులో తాజాగా క్రికెట్ ట్రబుల్ షూటర్ విరాట్ కోహ్లీ సైతం ఆ పాట వింటూ మైమర్చిపోయారు. లక్షలాది మంది క్రికెట్ ప్రేక్షకుల సాక్షిగా నాటు నాటు పాటకు డాన్స్ చేశారు. ఆ పాట తనను ఎంత ఇంప్రెస్ చేసిందో చెప్పకనే చెప్పారు. ఇక్కడ అందరూ ఆశ్చర్యపోయే ఇంకో విషయం ఇక్కడ చెప్పి తీరాలి. అదేమిటంటే ఫేమస్ బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఉంది కదా, ఆమెకు బుజ్జి కొడుకున్నాడు. జెహ్ అనే ఆ చిచ్చర పిడుగు ఏజ్ ఇంకా రెండేండ్లు కూడా దాటలేదు. ఆ చంటిగాడు సైతం నాటు నాటు పాటకు ఫిదా అయిపోయాడు. ఆ పాటకు ఫ్యాన్ అయ్యాడు. గతంలో కరీనా మేడం ఆ చంటోడికి బువ్వ తినిపించేందుకు చందమామ రావే జాబిల్లి రావే టైప్లో పాటలు పాడేది. ప్రస్తుతం సీన్ మారింది. నాటు నాటు పాట పాడుతూ గోరుముద్దలు పెడితేనే జెహ్ ముద్ద మింగుతున్నాడు. పాట కనపడకపోతే వినపడకపోతే బువ్వకి నో చెప్పేస్తున్నాడు. కరీనా కపూర్ హోస్ట్ చేస్తున్న ఒక టీవీ కార్యక్రమం ఇంట్రోలో ఆ విషయాన్ని కరీనా కపూర్ స్వయంగా చెప్పి నాటు నాటు పాట ఎంతగా జనంలోకి పాకిందో చెప్పుకొచ్చింది. మట్టి వాసన వెదజల్లే పల్లె పదాల సమాహారం, వాటికి నగిశీలద్దిన పదునైన నాట్యం, వైవిధ్యమైన కాస్టింగ్, వీటన్నింటికి మించి పాట బ్యాక్గ్రౌండ్గా ఉక్రెయిన్ రాజుగారి అధికారిక నివాసం, వీటన్నింటినీ చక్కగా సమన్వయం చేసిన రాజమౌళి గొప్పతనం నాటు నాటు పాట గ్రేటుదనాన్ని జనం ముందుకు తెచ్చింది. సకల ప్రపంచంతో శభాష్ అనిపించుకుంటోంది. ప్రపంచ భాషలందు తెలుగు లెస్స అనిపించింది.